హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్లో ప్రతి ఒక్క డిస్టిక్ల్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. సో ప్రస్తుతానికి మనకి శ్రీకాకుళము, గుంటూరు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటికి నోటిఫికేషన్స్ కూడా విడుదలైపోయాయి. ఏదంటే శ్రీకాకుళం, గుంటూరు ఈ రెండు డిస్టిక్లకి నోటిఫికేషన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాము. సో ఆ వీడియోస్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ నుంచి చూడవచ్చు. సో ప్రస్తుతానికి మనకి ప్రకాశం డిస్టిక్లో నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని చూద్దాము. సో మనకి మొత్తం ఇప్పుడు మూడు డిస్టిక్లకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది విడుదలయ్యాయి. శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం సంబంధించి మిగిలిన 10 డిస్టిక్ల్లో, మొత్తం 13 డిస్టిక్ల్లో మనకి 3 డిస్టిక్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇంకా 10 డిస్టిక్ల్లో కూడా మనకి నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి త్వరగా షేర్ చేయండి. ఎందుకంటే అప్లై చేసుకోవడానికి మనకి చాలా చాలా తక్కువ టైం అనేది ఉంటుంది. సో మీ అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ఫస్ట్లో అప్లై చేసుకుంటే తప్ప మీ అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రకాశం డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్స్ని ఎవరు విడుదల చేశారంటే రానా గ్రూప్, రానా మ్యాన్ పవర్ అండ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు విడుదల చేయడం జరిగింది. వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ప్రకాశం డిస్టిక్లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫాము, అలాగే క్వాలిఫికేషన్స్, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో అప్లికేషన్ ఫామ్ ఇది, మీరు ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్లోనే రానా మ్యాన్ పవర్ అండ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెంబర్ 8-311 కాదర్ ఆఫీస్ రోడ్, ఆపోజిట్ మోర్ సూపర్ మార్కెట్, మన్గుమూరు రోడ్, ఒంగోలు, ప్రకాశం డిస్టిక్, ఏపీ 523-002. ఈ అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. ప్రకాశం డిస్టిక్ సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే ప్రకాశం డిస్టిక్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ డిస్టిక్ క్యాండిడేట్స్ ఉంటారో, లోకల్ క్యాండిడేట్స్, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నాన్ లోకల్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సో మీరు అప్లికేషన్తో పాటుగా ఏమేమి సెండ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆధార్ కార్డు లేదా ఫోటో ఐడెంటిటీ కార్డు ఒకటి పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ జిరాక్స్లే, ఒరిజినల్స్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్ఎస్ సర్టిఫికెట్ ఏదో ఒకటి పంపించాలి. లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటాము, అది పంపించవలసి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎన్రోల్మెంట్ కార్డు, స్టడీ సర్టిఫికెట్స్, 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఎవరైనా ఉంటే వాళ్ళది, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే అవి పంపించాలి. ఓకే, సో ఈ సర్టిఫికెట్స్ అన్ని మీరు జిరాక్స్ కాపీస్ పంపించవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి దాని వెనకాల ఈ జిరాక్స్ కాపీస్ మనకి మెన్షన్ చేశారు కదా, అవి పంపించవలసి ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఈ రానా గ్రూప్ ఇక్కడ ఉంది కదా, ఆఫీస్ మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది ఇక్కడ, ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది, అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఈమెయిల్కి కానీ ఈ ఫోన్ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసి మీ ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్ మొత్తం ఎన్ని ఉన్నాయనేది కూడా మెన్షన్ చేశారు. మొత్తం మనకి సో ఈ సర్వశిక్ష అభియాన్లో మొత్తం వేకెన్సీస్ వచ్చి 1251 ఉన్నాయి. అందులో 1176 పోస్టులు ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్న వచ్చి 75. ఈ 75 పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఏ పోస్టులు ఉన్నాయనేది చూద్దాము. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు 11, వొకేషనల్ టీచర్లు 12, కుక్లు 4, ఏఎన్ఎం 1, పీఈటీస్ 3, సోషల్, సో ఇది సిఆర్టీలు తెలుగు 2, ఇంగ్లీషు 1, మ్యాథ్స్ 5, ఫిజికల్ సైన్స్ 3, బయోలాజికల్ సైన్స్ 4, సోషల్ 1 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి స్పెషల్ ఆఫీసర్లు 2, అలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లో వర్క్ ఎడ్యుకేషన్కి 1, హెల్త్ ఎడ్యుకేషన్కి 1 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి సిఆర్పిఎస్కి 19 ఉన్నాయి, మెసెంజర్ అటెండర్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, ఎంఐఎస్ కోఆర్డినేటర్ 1 ఉన్నాయి. ఓకే, సో అలాగే మనకి పక్కలో కూడా మెన్షన్ చేశారు ఏ ఎక్కడ మీకు పోస్టింగ్ ఎక్కడ ఉండే అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ స్కూల్లో ఉంటుంది లేదా ఏ ప్రాంతంలో ఉండేది మనకి ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేశారు. ఎవరైనా వీటిని చూడాలనుకుంటే కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఈ లింక్స్ని, ఈ పీడిఎఫ్ లింక్స్ అన్నిటిని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూడాలనుకుంటే, సో నేను ఇక్కడ ఇచ్చాను. సో చాలా క్వాలిఫికేషన్స్, దీనికి చాలా టైం పడుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 4 పేజీలు ఉంది క్వాలిఫికేషన్స్ మాత్రమే. దీన్ని చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే, సో అడ్రస్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మీ అప్లికేషన్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళకి 29/6/2018 లోపు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి రీచ్ అవ్వాలి. సో నేను ఇక్కడ అడ్రస్ ఇక్కడ కూడా మెన్షన్ చేశాను మన వెబ్సైట్లో. ఓకే, సో లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెబ్సైట్ లింక్ని. 29/6/2018 వాళ్ళకి రీచ్ అయిపోవాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మిగిలిన డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో, మొత్తం 10 డిస్టిక్ల్లో మనకి 13 డిస్టిక్లో 3 డిస్టిక్లకు నోటిఫికేషన్స్ వచ్చాయి. సో మనకి కర్నూలు డిస్టిక్ కూడా నోటిఫికేషన్ వచ్చినట్లు తెలుస్తుంది. నోటిఫికేషన్ అయితే నాకు ఇంతవరకు కనిపించలేదు. ఓకే, నోటిఫికేషన్ చూస్తాను. సో నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ సంబంధించిందే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, తర్వాత మిగిలిన డిస్టిక్లకు కూడా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ వస్తాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఓకే,
సో అలాగే మీ ఫ్రెండ్స్తో ఎవరైతే ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్ కాకపోయినా వేరే డిస్ట్రిక్ట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.